కాబట్టి ఇవాల దీంతో రాయడానికి కారణం ఏంటంటే ఈ పేజీనర మరి ఈ రాయడానికి కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం ఇచ్చేస్తుంది అమ్మ ఇంకా ఎన్నో చేసేస్తారు కాబట్టి ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వచ్చేస్తుంది ఏంటో జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ మంచి పేరు వస్తుంది ఏంటో ఉత్తింగిస్తున్నారు అని ఉద్దేశంతోనే వ్యవస్థ అయిపోయింది అది ఇది అని చెప్పిన ప్రజల్లో తగ్గించడానికి చేస్తున్న ప్రయత్నం పాపం ఏ ప్రయత్నం చేసుకున్నా ఈనాడు ఏ ప్రయత్నం చేసుకున్నా చంద్రబాబు నాయుడు ఏ కబుర్లు చెప్పుకున్నా ప్రభుత్వం తాలూకా చిత్తశుద్ధి మా తాలూకా సంకల్పం మంచిదైనప్పుడు ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్దిస్తారు సంకల్పాన్ని గుర్తిస్తారని నాకు పూర్తి విశ్వాసం ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు వచ్చి చిన్న పిట్టలకి పెట్టగూడులా ఇల్లు కడుతున్నాడని చెప్పిన రెండు మూడు సార్లు చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు ఒకసారి ఆలోచన చేసుకో ఒకసారి ఆలోచన చేసుకోండి మీరు ఈ రాష్ట్రంలో మొత్తం ఈ హయాంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇన్నిళ్ళు అయ్యే ఈ రాష్ట్రంలో సుమారు 21,89,274 ఇల్లు కట్టారు ఇవన్నీ నేను చెప్తున్నాను హౌసింగ్ కార్పొరేషన్ లెక్కలు ఇవేమి నా నోటి లెక్కలు కాదు ఇవి రాష్ట్రంలో 21,89,274 ఇళ్ళని 2006 నుంచి అది శాంక్షన్ ఇచ్చి ఆ ఇళ్ళని కట్టడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు ఎన్ని కట్టాడు చంద్రబాబు నాయుడు గారు సుమారు 6 లక్షల ఇళ్ళు వరకు చంద్రబాబు నాయుడు గారు కట్టారు 6 లక్షల ఇళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఇళ్ళు కడుతున్నారు ఇప్పుడు ఎన్ని కడుతున్నారు 28,30,000 ఇళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కడుతున్నారు తండ్రి గారు వచ్చి 21,89,000 ఇళ్ళు కట్టారు మధ్యలో వచ్చిన చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల్లోనూ రాజశేఖర గారు 5 సంవత్సరాల్లో అన్ని కట్టారు చంద్రబాబు నాయుడు వచ్చి 5 సంవత్సరాల్లో 6 లక్షలు కట్టారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 2 సంవత్సరాల్లోనే సుమారు 28,30,000 ఇళ్ళు శాంక్షన్ చేశారు వర్క్కోడ్ పనులు కూడా ప్రారంభించారు ఇది ఓ పక్క ఇక పిచ్చిగూళ్ళు ఉన్నాయి కదా పిచ్చిగూళ్ళు మాట ఉంది కదా చంద్రబాబు నాయుడు చెప్పిన పిచ్చిగూళ్ళు ఆ విషయాన్ని కూడా ప్రజలకు తెలియాలి ఆ విషయం కూడా ప్రజలకు తెలియాలి కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడు ఇందిరమ్మక ఇళ్ళ ప్రోగ్రాం ఏదైతే ఉందో ఆ ఇందిరమ్మ ఇళ్ళ ప్రోగ్రాంలో 200 SFT ఇల్లుని పర్ యూనిట్ కాస్ట్ రూరల్ అర్బన్ కలుపుకొని 40,000 రూపాయలు కాస్ట్ అప్పుడు ఎంత ఎన్ని ఇళ్ళు అవి ఎన్ని ఇళ్ళు కట్టాము అప్పుడు 21,89,000 అప్పుడు కట్టిన ఇల్లు అప్పుడు ఎస్ఎఫ్టీ ఎంత ఎస్ఎఫ్టీ 215 SFT తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు 6 లక్షలు కట్టాడు కదా ఆయన ఎంత ఎస్ఎఫ్టీ కట్టాడు 224 SFT ఆయన కట్టింది ఆయన ఎంత కట్టాడు యూనిట్ కాస్టు 150,000 గత ఆరు సంవత్సరాల్లో ఆ తర్వాత ఇప్పుడు జగనన్న కాలనీలోనూ ఇప్పుడు కడుతుంది ఎన్ని కడుతున్నాము 340 SFT ఇప్పుడు కడుతుంది ఎన్ని 340 SFT అప్పుడు వచ్చి 215 SFT తర్వాత చంద్రబాబు నాయుడు హయాంలో వచ్చి 224 SFT ఇప్పుడు కడుతుంది వచ్చి 340 SFT దీని కాస్ట్ ఎంత 180,000 రూపాయలు ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇంకొక 50,000 నుంచి 70,000 రూపాయల వరకు ఒక ఇంటికి రోడ్లకి కాలువలకి
కావాల్సిన వాటికి అన్నిటికీ ఇంకో 70-75 వేల రూపాయలు వాటి గురించి ఇంకో ఖర్చు చేస్తూ ఉంది. అంటే 2,10,000 రూపాయలు ఒక ఇంటికి 2,50,000 రూపాయల వరకు ఒక ఇంటికి అయ్యే నేపథ్యం ఇది. ఇది వాస్తవం. ఇది వాస్తవం కాదా? ఇది అబద్ధమా? ఇది పిచ్చుకూళ్ళు అంట పిచ్చుకు. మరి ఎవరు ఈ పిచ్చుకూళ్ళు? 240-244 SFT కట్టింది పిచ్చుకూళ్ళ. 340 SFT ఇంకో 115 SFT ఇంకా 115 SFT ఎక్కువ కొరుతుంది ఈ పిచ్చుకూళ్ళ. చెప్పండి, చెప్పు చంద్రబాబు నాయుడు గారు చెప్పండి. నువ్వు కానీ మీ అనుచరులు కానీ అప్పుడు నీ ఉన్న మీ 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 క్యాబినెట్లో ఉన్న హౌసింగ్ మంత్రి కానీ, అప్పుడు హౌసింగ్ మంత్రి ఎవరండి? నాకైతే సోదరులు ఎవరికైనా విలేకరులకి మీకే ఐడియా ఉందా? నేను మర్చిపోయాను. కాలువ శ్రీనివాస్ గారు. మరి ఆయన చెప్తారు. మరి ఆయన కానీ ఎవరైతే వాళ్ళు నేను చెప్పానండి. మరి చంద్రబాబు నాయుడు గారు ఓ రోజు పిచ్చుకులు పిచ్చుకులు అన్నాడని నేను చూసి 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 ఇప్పటికి ఇవాళ వచ్చిన తర్వాత సరే అనుకుంటారు లేదు పోతారు లేదని చెప్పుకున్నాను. ఎందుకంటే వాస్తవం ప్రజలకు తెలుసు. అప్పుడు ఏ సైజు ఇంట్లో ఉన్నారు, తర్వాత ఏ సైజు ఇంట్లో ఉన్నారు, ఇప్పుడు రేపు కట్టపై ఏ సైజు ఇల్లు కడుతున్నాము, అప్పుడు అప్పుడు వేసిన ఇళ్ళకి వచ్చి రోడ్లు కాలువలు లైటింగ్ వాటర్ ఇచ్చే నీరు ఇచ్చామా లేదా? ఇప్పుడు తర్వాత చంద్రబాబు కట్టినప్పుడు వచ్చి ఇవన్నీ ఇచ్చారా లేదా? లేదు. ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రభుత్వం అప్పుడే రోడ్లకి అప్పుడే దానికి సంబంధించిన కాలువలు దానికి సంబంధించిన నీరు కరెంటు అప్పుడు వేసి వాటి మిగతా వాటి గురించి ప్రయత్నాలు చేస్తుందనే విషయం ప్రజలకు తెలుసు. వాస్తవం ఏంటో, 17,000 కాలనీలు కడుతుంది ఇప్పుడు ఈ ప్రభుత్వం. 17,000 కాలనీలు అంటే 17,000 కొత్త టౌన్షిప్లు డెవలప్ చేస్తుంది, కొత్త గ్రామాలు క్రియేట్ చేస్తుంది. ఇది వాస్తవం కాదా? పసు విడతలు 9,000 మరి మన లేబర్స్ వచ్చి ప్లాన్ చేస్తున్నాం 15 లక్షల ఇళ్ళకి. ఇది వాస్తవం కాదా? సుమారు 9,000 కోట్లు 10,000 కోట్ల రూపాయలు భూ సేకరణ చేస్తాం, సేకరణ చేసి భూమి కొని మరి ప్రజలకు ఇచ్చాం. ఇది ఇది వాస్తవం కాదా? ఇది అబద్ధమా? దయచేసి సమయం పాటించండి. మీరేదో ఎవరినో జాకీలు తీసుకొచ్చి క్రెయిన్లు తీసుకొచ్చి ఇవి తీసుకొచ్చి పాపం లాగుదాం అనుకుంటే చంద్రబాబు నాయుడుని కానీ మా పార్టీని కానీ లాగితే వాళ్ళకి ఏమైనా కొద్దిగానే ఉంటే సర్దుకుంటే మీద లెగిస్తారు. అది లేదు, వాళ్ళు చేయలేదు. భగవంతుడు అద్భుతమైన అవకాశం ఇచ్చారు 5 సంవత్సరాలు పరిపాలించమని చెప్పారు, మంచి కార్యక్రమాలు చెప్పారు, ప్రజలకి మేము సేవ చేయమని చెప్పారు, ప్రజలకి సంక్షేమాన్ని ఇమ్మని చెప్పారు. వాళ్ళ కార్యక్రమం చేయలేకపోయారు, ఫెయిల్ అయ్యారు, ఇచ్చిన అన్ని అబద్ధాలు చెప్పారు, ప్రజలు విశ్వసించలేదు. వీళ్ళు ఉంటే మా మనుగడ లేదు. ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ ప్రభుత్వం కానీ ఉంటే మాత్రం మా జీవన ప్రమాణాలు పెరగవు, మా ఆర్థిక పరిస్థితులు పెరగవు, మాకు మౌలిక సదుపాయాలు రావు, మా పిల్ల పాప శుభ్రంగా చదువుకోలేరు అని ప్రజలందరూ డిసైడ్ అయ్యి ప్రజలందరూ ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారు వారు ఇచ్చిన మాటని, వారి తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు చేసిన పరిపాలన స్ఫూర్తితో మరి ఆయన వచ్చి నేను చేస్తానంటే ప్రజలు విశ్వసించి ఆయన ఓటేశారు, ఆయన ముఖ్యమంత్రి చేశారు. చేసిన తర్వాత నీవేకేం అబద్ధాలు చెప్పలేదే? ఇంకా 5 సంవత్సరాలు ఉంది కదా అని చెప్పి నేను అనలేదే? ఇచ్చిన మాటలు వచ్చి మనం తప్పి మాట మాట్లాడేదే? సుమారు 20 లక్షలు కడతారని చెప్పి చెప్పి పాదయాత్రలు చెప్పారు. 28,30,000 ఇళ్ళకి ఆయన వచ్చి ల్యాండ్ అక్విజిషన్ ప్రభుత్వ స్థలం ప్రైవేట్ స్థలం కొని పట్టాలు ఇచ్చి ఇళ్ల స్థలాన్ని కట్టమని చెప్పి మరి క్రియేట్ చేశారు.